తమిళనాడులోని శ్రీవారి ఆస్తులను అమ్మాలనుకుంటున్న టీటీడీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా ఆస్తులు ఉన్నాయని వాటన్నిటిని అమ్ముకుంటూ పోతే శ్రీవారికి ఆస్తులు మిగలవు అన్నారు. భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా టీటీడీ ఎలా నిర్ణయం తీసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. శ్రీవారి ఆస్తులను అమ్మాలన్న టీటీడీ ఆలోచన వెనుక ఏపీ ప్రభుత్వం ఉందని సిపిఐ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది నిరదిక ఆస్తులు అమ్మేది ఒక టీటీడీ అక్కడ సరిపోదు, అది విస్తరించబడుతుంది. అది దేశం మొత్తం మీద ఆస్తులు ఉన్నాయి, విదేశాలు కూడా ఆస్తులు ఉన్నాయి. ఇది ఖజానా ఖాళీ అని చెప్పేసి అని అమ్ముకోవడం మొదలు పెడితే టీటీడీ భక్తి దానికోసం కాదు. భక్తుల భక్తిభావంతో టీ దేవస్థానికి ఉపయోగపడించారు తప్ప అమ్ముకొని ఖాసులు చేసుకోవడం లేదు. అలాంటప్పుడు టీటీడీ బోర్డుకి ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? నాకు తెలిసినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం లేకుండా టీటీడీ బోర్డు అంత డిసిషన్ తీసుకోదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేత నామినేట్ చేయబడినటువంటి బోర్డు అది, చైర్మన్తో సహా. అలాంటప్పుడు టీడీ బోర్డు గవర్నమెంట్ తెలియకుండా టీడీ బోర్డు ఆ డిసిషన్ తీసుకునేటువంటి అంత శక్తి లేదు. ఒకటి పొరపాటు చేసుకుంటే మరుసటి రోజు దాన్ని రద్దు చేసి పడేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల ప్రభుత్వం ఆదేశం లేకుండా టీడీడీ బోర్డు ఆ డిసిషన్ తీసుకోదు అది నేను స్పష్టంగా చెప్పగలను. ఇప్పుడే ఉన్నారు కొంతమంది అధికార ప్రతినిధులు, మాకే సంబంధం అండి టీడీడీ బోర్డు తీసుకున్న డిసిషన్, అది గవర్నమెంట్కి ఆ సంబంధం చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇది వేలంలో కానీ సక్సెస్ అయితేనేమో రాష్ట్ర ముఖ్యమంత్రిది విజయం, అది ఓడిపోతేనేమో టీడీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డిది కారణం చెప్పేసి అని